దీక్ష గౌరవ సభ్యులు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో గిరిజనులకు సంబంధించినటువంటి కొన్ని నిధులు మాత్రం మిస్యూజ్ అయినట్టుగా మా దృష్టికి కూడా వచ్చింది అధ్యక్ష ఖచ్చితంగా వాటన్నింటి మీద విచారణ జరిపించి తగు చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినట్టుగా నిధులనేవి పక్కదారి పట్టకుండా మా ప్రభుత్వంలో గిరిజనులకు సంబంధించినటువంటి ప్రతి రూపాయి కూడా గిరిజన అభివృద్ధికే ఉపయోగిస్తామన్న విషయాన్ని కూడా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన అభివృద్ధి విషయంలో చాలా చిత్తశుద్ధితో ఉన్నారన్న విషయాన్ని కూడా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా ఏదైతే గౌరవ సభ్యులు స్వదేశ్ దర్శన్ పథకం గురించి అడగడం జరిగింది అధ్యక్ష అది సీతంపేటకు అన్నదానికి అది కొంచెం కుదరనటువంటి పరిస్థితి అధ్యక్ష ఎందుకంటే అది అరకుకు సంబంధించిన టూరిజానికి సంబంధించి ఖచ్చితంగా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా కొత్త స్కీమ్ని అనే దాన్ని సీతంపేటకి పెట్టడం జరుగుతుందని కూడా వారికి చెప్పడం తెలియజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా ఏదైతే టూరిజానికి సంబంధించినటువంటి మిస్యూజ్ ఫండ్స్ గురించి గౌరవ సభ్యులు చెప్పారో ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకుంటామని కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ 121 మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అధ్యక్ష విభజన తేదీ అంటే 2014 జూన్ 2వ తేదీ నాటికి అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూపాయలు 1,30,654.34 కోట్ల రుణబాకాయలు మొత్తాన్ని కేటాయించడం అయింది అధ్యక్ష అంటే ప్రభుత్వ రుణం వచ్చేసి 97,123.93 కోట్లు ప్రజాపద్దులపై 33,530.41 కోట్లు ఇందులో విభజించని ప్రజాపద్దు 33,477.52 కోట్లు మొత్తం చేరి ఉంది అధ్యక్ష రెండవ ప్రశ్న అధ్యక్ష 2014 జూన్ నుండి 2019 మే వరకు కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తము 1,658.37 కోట్లు నికర అప్పు అంటే ప్రభుత్వ రుణం చేసింది అధ్యక్ష సి 2019 మే 30వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2,61,302.81 కోట్ల మొత్తము రుణబకాయిలను కలిగి ఉంది అధ్యక్ష అంటే ప్రభుత్వ రుణం వచ్చేసి 1,97,722.26 కోట్లు ప్రజాపద్దులపై 63,520.55 కోట్లు ఇందులో విభజించని ప్రజాపద్దు వచ్చేసి 17,31.31 కోట్ల మొత్తం చేరి ఉంది అధ్యక్ష అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని మొత్తం దివాళా తీయించేసింది అధ్యక్ష రుణభారాన్ని మోయలంతగా భారం మోపేసి మేమేదో అభివృద్ధి చేసామని చెప్పేసి చెప్పుకుంటున్నారు నిన్న కూడా గత మాజీ ఆర్థిక మంత్రి గారు చెప్తా ఉన్నారు పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా 90,000 నుంచి 160,000 ఎంత పెరిగింది అధ్యక్ష ఈ 5 సంవత్సరాల్లో ఒక్కొక్క నెత్తి మీద ఎంత అప్పు పర్ హెడ్ ఎంత రుణభారం గత ప్రభుత్వం పెట్టేసి వదిలేసింది ఒకసారి తెలియజేయాలి అధ్యక్ష అదేవిధంగా ఈ ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిన గత ప్రభుత్వం ఎంత పర్సంటేజ్ ఆస్తుల్ని ఈ రాష్ట్రానికి భావితరాలకు ఎందుకంటే ఇందాక మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు భావితరాలు క్షమించమని చెప్పేసి భావితరాల కోసం వారు చేసిన అప్పులో ఎంత ఆస్తుల్ని తయారు చేయగలిగారనే విషయాన్ని తెలియజేయాలి అధ్యక్ష ఒక పక్క ఇంత ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసి ఆఖరికి ధాన్యం సప్లై చేసిన రైతులు కూడా అప్పులు పెట్టి 3 నెలలకు కూడా డబ్బులు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ఘనత వారి అధ్యక్ష దీని గురించి రైతులకి ఎన్ని అప్పులు ఉన్నాయి అదేవిధంగా పర్ క్యాపిటా ఇన్కమ్ ఏదైతే గొప్పగా చెప్పుకుంటున్నారో ఎంత ఒక్కొక్క వ్యక్తికి ఎంత అప్పు
మిగిల్చిందో గత ప్రభుత్వం కూడా తెలియజేయాలి. ఎంత ఆస్తుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలకి అప్పచెప్పిందో కూడా తెలియజేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. సుధాకర్ బాబు గారు. రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో విభజన ద్వారా మన రాష్ట్రానికి 97,000 కోట్ల రూపాయల అప్పుతో ప్రారంభమైన అప్పు ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు చెప్పిన సంఖ్య ప్రకారం 2,61,000 కోట్ల రూపాయల అప్పుగా చెప్పారండి. ఇది 40 రోజులలో నూతన ప్రభుత్వం ఈ అభివృద్ధి కార్యక్రమాల పేరుతో గత ప్రభుత్వం చేసిన అప్పులు, ఆ అప్పుల ద్వారా జరిగిన అభివృద్ధి, మరి ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పేరుతో కానీ రాజధాని నిర్మాణం పేరుతో కానీ గత ప్రభుత్వం ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టిందో సవివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాం అధ్యక్ష. మినిస్టర్ రెండు వేల 2014-15 సంవత్సరంలో ప్రభుత్వం 18,089 కోట్లు అప్పు చేయడం జరిగింది అధ్యక్ష. 2015-16లో 25,110 కోట్లు అప్పు చేయడం జరిగింది అధ్యక్ష. 16-17లో 31,856 కోట్లు, 17-18లో 25,065 కోట్లు, 18-19లో 30,222 కోట్లు, 19-20 ఏప్రిల్ మే నాటికి 2,375 కోట్లు అధ్యక్ష. మరి ఇదే కాకుండా అంటే టోటల్ అవుట్ స్టాండింగ్ డెట్ అధ్యక్ష అప్పు 2,58,000 కోట్లు. ఇవి కాకుండా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష, కంటింజెంట్ లయబిలిటీస్ కింద, అదొక 58,000 అంటే కట్టవలసినవి. మరి పవర్ సెక్టర్స్, సివిల్ సప్లైస్, లయబిలిటీస్ ఇన్ అదర్ డిపార్ట్మెంట్స్ 18,000 కోట్లు ఉన్నాయి అధ్యక్ష. అయితే ఇవన్నీ కూడా సమగ్రంగా చూసి మరి రాష్ట్రం కోసం చేసిన అప్పు ఏదైతే ఉందో అది గౌరవ సభ్యులు అడిగినట్లుగా ఏ మేరకు మనకు పనికొచ్చేదానికి పోయింది, ఏ మేరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద పోయింది, ఏ మేరకు హ్యూమన్ క్యాపిటల్ కింద పోయింది అనేది ఇంకా చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అప్పు చేసిన తర్వాత దాన్ని కరెక్ట్గా పద్ధతిగా ఉపయోగించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని జాగ్రత్తగా చూసి అన్ని విధాలకు కూడా ఆ అప్పును జాగ్రత్తగా ఏదైతే చేసినారో దాన్ని కట్టేదానికి కూడా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటాను. శ్రీ ధర్మాన ప్రసిద్ధరావు గారు. మీ ద్వారా నేను ఫైనాన్స్ మినిస్టర్ని అడుగుతున్నది, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం ఈ రాష్ట్రానికి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో